జపాన్లో ఒక అద్భుతమైన శాస్త్రం ఉంది. దాన్ని ఐకిడో అంటారు. ఐకిడో అన్న పదం కీ నుంచి వచ్చింది. కీ అంటే అధికారం. సో ఈ ఐకిడో ఏమని చెబుతుందంటే, ఎవరైనా నీపై దాడి చేసినప్పుడు వాళ్లపై తిరిగి దాడి చేయకుండా వాళ్ళకి సహకరించమంటుంది. ఇలా ఫస్ట్ టైం ఎవరికైనా చెబితే మనకి మైండ్ దొబ్బిందనుకుంటారు, అది ఇంపాసిబుల్ అనుకుంటారు. బట్ ఈ ఐకిడో ఆర్ట్ గురించి తెలుసుకొని అందులో ఉన్న మీనింగ్ని టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఈజీగా ఎనిమీస్ని బోల్తా కొట్టించవచ్చు. అలాగే తరతరాలుగా మనకి అధికారాన్ని, జగడాన్ని, ఎదుర్కోవడాన్ని, పోరాటాన్ని, కాదనడాన్ని, వ్యతిరేకించడాన్ని బోధించారు. బట్ ఐకిడో దేన్ని వ్యతిరేకించుకో అంటుంది, అన్నింటినీ ప్రేమపూర్వకంగా స్వీకరించు, అప్పుడు గెలుపు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాగుబోతు రోడ్డు మీద తూగుతూ పోతాడు, పక్కనున్న మురికి కాలువలో పడతాడు. బట్ అతనికి ఒక్క గాయం కూడా తగలదు. యథావిధిగా ఉదయాన్నే లేచి అతను ఆఫీస్కి వెళ్తుంటాడు. కానీ మనం కింద పడినా, సైడ్ కాలువలో పడినా ఖచ్చితంగా కాలో చెయ్యో విరుగుతుంది. అట్లీస్ట్ కొంచెం బ్లడ్ అయినా వచ్చి కాళ్ళు చేతులు బెనకడం లాంటివి జరుగుతాయి. మరి తాగుబోతుకు ఎందుకు విరగలేదు? ఎందుకంటే అతను పడడం అయితే సరిగ్గానే పడ్డాడు, బట్ అతను ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయలేదు, సంపూర్ణంగా దానికి లొంగిపోయాడు. కానీ నువ్వు మాత్రం సైడ్ కాలువలో పడుతున్నాను అని తెలియగానే దాన్ని నువ్వు వ్యతిరేకించావు. నిజానికి నువ్వు పడ్డదానికంటే నువ్వు వ్యతిరేకించడం వల్లనే ఎక్కువ గాయం అవుతుంది. ఎందుకంటే ఎవరైనా మన మీదకి ఫైట్ చేయడానికి వస్తే మనం బిగుసుకొని గట్టిపడతాం. ఆ బిగుసుకుపోవడమే నువ్వు ఓడిపోవడానికి కారణం. అందుకే ఐకిడో అంటుంది, ఆ దాడిని ప్రేమపూరితంగా ఆహ్వానించండి, అది శత్రువు ఇచ్చే బహుమతిగా స్వీకరించండి. మీ శత్రువు అనంత శక్తిని పోగు చేసుకొని మీ మీదకి విరుచుకుపడతాడు. అప్పుడు మీరు ఐకిడో టెక్నిక్తో వాడి శక్తినంతా గుంజేయండి. అలా కాకుండా మీరు కూడా ప్రతిస్పందిస్తే మీలో భయం అలసట మొదలై పరాజయం పాలవుతారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్తుంటే సడన్గా వర్షం పడుతుంది. దాంతో మీరు పూర్తిగా తడిసిపోయి వర్షానికి వణికిపోతూ విసుగ్గా చిరాగ్గా ఇంటికి వెళ్తారు. దాంతో నీకు హెడ్ఏక్ అయినా వస్తుంది, లేదా నైట్ చలిజ్వరమైనా వస్తుంది. ఎందుకంటే నువ్వు వర్షాన్ని వ్యతిరేకించావు కాబట్టి. నిజానికి నీకు జ్వరం వచ్చింది వర్షం వల్ల కాదు, వర్షానికి వ్యతిరేకంగా నువ్వు పడిన చిరాకు విసుగు వల్ల. సో ఈసారి అలా కాకుండా వర్షంలో ఐకిడో మార్గాన్ని అనుసరించి చూడు, రిలాక్స్గా ఉండు. దాంతో చినుకులు మీద పడినా ఆనందిస్తావు, తల మీద నుంచి కాళ్ళ మీదకు జారే వర్షపు బిందువులని ఆస్వాదిస్తావు. అది నిన్ను పరిశుభ్రం చేసి పరవశింపజేస్తుంది. సో బట్టలు తడిస్తే తడవని, ఏమైనా కొంపలు అంటుకుపోతాయా? వాటి గురించి అంత ఆందోళన ఎందుకు? ఇంటికెళ్ళి తీరిగ్గా వాటిని ఆరబెట్టుకోవచ్చు. స్వర్గం భూమిని తాగుతున్న అందమైన సన్నివేశం అది, ఎందుకు అలాంటి ఛాన్స్ని మిస్ చేసుకుంటావు? సో ఆందోళన వద్దు, పరుగులు తీయవద్దు, మెల్లగా వెళ్ళు, ఆనందించు. నిన్ను తడుపుతున్న చినుకుల్ని పరవశించి, ఆకాశమిచ్చిన ఆశీర్వాదంగా భావించి, దాని స్పర్శని ఆమోదించి అనుభవించు. సో సేమ్ నీ శత్రువుని కూడా వర్షపు చినుకుల్లా ఆమోదించు. నీ శత్రువు పట్ల ఒక తాగుబోతులా ప్రవర్తించు. దాంతో నువ్వు సున్నితంగా మారతావు, అప్పుడు నువ్వు యుద్ధం చేయకుండానే విజయం సాధిస్తావు. అంతేకాని ఎనిమీ ప్లాన్కి నువ్వు నాశనం కాకు. అతనికి కోపంతో సాయపడాల్సిన అవసరం లేదు, తనలోని విషానికి తానే బలవుతాడు. నిజానికి ఈ ఐకిడో మార్గం బుద్ధుడు చెప్పిందే. బుద్ధుడేమంటాడంటే, నీ శత్రువు ఒక రగిలే నిప్పుల జ్వాల కావచ్చు, బట్ నువ్వు ఒక మహాసముద్రం కావాలి. అతని ఆవేశాన్ని, అగ్నిని పూర్తిగా యాక్సెప్ట్ చేయి. ఎందుకంటే నువ్వు ఒక మహాసముద్రానివి. అతను నీలో పడగానే అతని అగ్ని నాశనమయ్యి ఆవేశం తగ్గి ఆవిరైపోతాడు. అలా కాకుండా అతను ఒక రగిలే జ్వాలైతే నువ్వు కూడా మూర్ఖంగా రగిలే జ్వాలగా మారితే నువ్వు నీ శత్రువుని ఎన్నటికీ గెలవలేవు.